హలో, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి దూరదర్శన్తో మాట్లాడుతూ సాంప్రదాయ కళలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు. ఎన్నో కళలు మన చరిత్రను చాటుతున్నాయని, అలాంటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తుందని చెప్పారు. గత 4 రోజులుగా హైదరాబాద్ నగరంలోని పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్లో దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే జానపద సాంస్కృతిక కళలు నృత్యాలు ఉన్నాయో వాటన్నిటిని ప్రదర్శించేటువంటి కార్యక్రమం, అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వంటలు, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి చేతికి సంబంధించినటువంటి కళలు, చేనేత కళలు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నాం. ఆర్టిస్టులు పెయింటింగ్స్, చిన్న చిన్న టాయ్స్ ఇతరత్ర చేసి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాం. వచ్చినటువంటి కళాకారులు వాళ్ళు వృత్తిపరమైన కళాకారులు కాదు, ఆయా రాష్ట్రాలలో ఈ యొక్క ఆ గిరిజనకు సంబంధించినటువంటి నృత్యాలకు సంబంధించినటువంటి రక్షించేటువంటి కళాకారులు, వాళ్ళకు అవకాశాలు కల్పించాలి, వాళ్ళను ప్రోత్సహించాలి అనే దృక్పథంతో ఈ యొక్క నృత్య కార్యక్రమం రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవాలు నేషనల్ కల్చరల్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం.